सो వికారాబాద్ జిల్లాలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కారుపై రాళ్లతో దాడి చేసిన రైతులు నిన్నటి వరకేమో ఏదైతే కుల గణన అన్నారో సర్వే కుల గణన దీనికి సంబంధించి ఇళ్లలో వెళ్తే ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాము, ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఒక రిసిప్ట్ ఒక అప్లికేషన్ నింపాలి, ప్రజాపాలన దరఖాస్తు నింపాలి అన్నప్పుడు ప్రజలు అందరూ కూడా క్యూ కట్టినారు మొన్న జనవరిలో ప్రభుత్వం వచ్చిన వన్ సెకండ్ మంత్లో. సో అలాంటిది ఇప్పుడు కులగణన పేరుతో ఇంటింటికి సర్వేల కోసం వెళ్తే ప్రజలు తిరస్కరిస్తున్నారు. అంటే ఆల్రెడీ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, ఫ్రీ బస్ ఎక్కుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఫ్రీ బస్ వెళ్తే ఫ్రీ బస్ మహిళలు ఉపయోగించుకుంటున్నారు, ఫ్రీ కరెంటు కూడా వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటారు. కొన్ని లక్షల మంది కొన్ని వేల కుటుంబాలు లక్షల కుటుంబాలు ఈ 200 యూనిట్ల ఒక కరెంటు బిల్ ఆ గృహజ్యోతి పథకాన్ని మంచిగా యూజ్ చేసుకుంటారు. కానీ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారు. కులగణన పేరుతో ఇంటికి వెళ్తే అధికారులపై అక్కడక్కడ అధికారులను వాళ్ళు సహకరిస్తలేరు, అధికారులను తిట్టి పంపించేస్తున్నారు. సో అది నిన్న జరిగితే వికారాబాద్ జిల్లా కలెక్టర్ కారుపై రాళ్లతో దాడి చేసిన రైతులు. సో వికారాబాద్ జిల్లాలో ఒక ఫార్మా విలేజ్ దానికి సంబంధించి ఒక మూడు గ్రామాలను తీసుకున్నారు. సో ఫార్మా విలేజ్ కోసం అక్కడ మూడు గ్రామాలను తీసుకుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి వికారాబాద్ జిల్లా కలెక్టర్ అక్కడ ఒక సమావేశం నిర్వహించడానికి అక్కడికి వెళ్ళారు. సో మూడు గ్రామాలు లగ్గిచెర్ల, పోలేపల్లి అలాగే హకీంపేట మూడు గ్రామాలను తీసుకుని ఇక్కడ ఫార్మా విలేజ్ కోసం ఆ గ్రామాల రైతులతో వాళ్ళని స్వచ్ఛందంగా భూములు ఇవ్వాలని చెప్పి ఒక సమావేశం పెట్టినారు. సో స్వచ్ఛందంగా భూములు చాలామంది ఇచ్చినారు రైతులు, ఇప్పటికే రైతులు చాలామంది వచ్చి భూములు ఇచ్చినారు. కానీ ఈరోజు ఒక సమావేశానికి కలెక్టర్ పెడితే రైతులు అక్కడ నిరసన తెలిపినారు. మీరు ఎక్కడో మీరు సమావేశం పెడితే మేము అంత దూరం నుంచి రైతులం ఏ విధంగా రావాలా, ఎట్లా రావాలి సార్ మేము, అంటే ఆల్రెడీ ఇక్కడ మేము ఇక్కడ అన్ని టెంట్ వేసినాం కదా, ప్రోగ్రామ్ పెట్టేసినాం, సభ స్టార్ట్ అయిపోయింది, నెక్స్ట్ టైం పెడదామంటే మీరు ఈ మూడు టెంట్ల కోసం చూసుకుంటారు, ఇంత దూరం నుంచి ప్రజలు రావాలంటే మాకు ఇబ్బంది అని చెప్పేసి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఫార్మా విలేజ్ కోసం భూములు ఇచ్చే రైతులతో చర్చించేందుకు లగ్గిచెర్లకు వచ్చిన కలెక్టర్, కలెక్టర్తో చర్చకు గ్రామం వెలుపల సభను ఏర్పాటు చేసిన అధికారులు, తర్వాత చర్చలకు గ్రామంలోకి వెళ్ళిన కలెక్టర్ ఆ సమయంలో కలెక్టర్ వెనక్కి వెళ్ళాలంటూ కారుపై రాళ్లతో దాడి చేసినారు. సో కలెక్టర్ ఆ ఏరియాకి ఆ గ్రామంలోకి ప్రవేశించిన తర్వాత ఆల్రెడీ ఆగ్రహంతో ఉన్న ప్రజలు రైతులు వాళ్ళందరూ కూడా దాడి చేసినారు. ఒక మహిళ అయితే కలెక్టర్ని వెనుక నుంచి వచ్చేసి ఈవు పైన కొట్టిందంట. సో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కారుపై లగిచెర్ల గ్రామస్తుల రాళ్ళు విసిరారు. ఫార్మా విలేజ్ కోసం భూములు ఇచ్చే రైతులతో చర్చించేందుకు స్థానిక తహసీల్దార్తో కలిసి కలెక్టర్ ఆ గ్రామానికి వచ్చారు. ఈ సమయంలో రైతులు వారి కారుపై రాళ్లతో దాడి చేశారు. ఫార్మా విలేజ్ భూ సేకరణలో భాగంగా రైతులతో చర్చించేందుకు వారు వచ్చారు. లగచెర్ల గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో అధికారులు గ్రామ సభను పెట్టారు. గ్రామ సభ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఊరి బయట చర్చలకు ఏర్పాటు చేయడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మనం మాట్లాడినట్టే ఊరికి దూరంగా చర్చలు ఆ సభ పెట్టడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్తో చర్చకు గ్రామం వెలుపల ఏర్పాటు చేసిన గ్రామ సభకు రైతులు గైరహాజరయ్యారు. ఎవరు కూడా రైతులు హాజరు కాలే, అదొక కోపం ఉంది, అదొక ఎమోషన్ ఉంది. ఇక గ్రామ సభ వద్ద ఇద్దరు రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ గ్రామానికి వెళ్ళారు. కలెక్టర్ గ్రామానికి రాగానే రైతులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ వెనక్కి వెళ్ళాలి, కారుపై వెలక్కి వెళ్ళాలని కారుపై రాళ్లు వేసినారు. దీంతో కారు అద్దాలు పగిలాయి. సో మనం కూడా చూస్తున్నాం ఈ అధికారి వెళ్ళినప్పుడు ఏం జరిగింది స్టార్టింగ్ లో అని చెప్పి. ఇది సభకు వచ్చినప్పటికీ ఈయన కలెక్టర్తో నేను వాగ్వివాదం పెట్టుకుంటున్నాడు, ఎట్లా సార్ మీరు ఇలా పెడితే ఎట్లా అని. ఇది సభ అయిన తర్వాత కలెక్టర్ ఆ గ్రామం లోపలికి వెళ్తుంటాడు. వెళ్తున్నప్పుడే ఈయన కలెక్టర్ ప్రతీక్ జైన్ ఈయన సో కలెక్టర్ ఇక కలెక్టర్ కారు ఎక్కేటప్పుడు దృశ్యాలు ఇవి. మొత్తానికి కలెక్టర్ కారు ఎక్కేసిండు. సో కారు ఎక్కినాక అద్దాలు పగలడం స్టార్ట్ చేసి రాళ్ళు ఎత్తేయడము, అద్దం పలగొట్టడం. సో ఇదంతా కూడా మాస్ పబ్లిక్, ఇదంతా కూడా గ్రామస్తులకు వాళ్ళకి ఎప్పటి నుంచో
వాళ్ళకి ఎప్పటి నుంచో కోపం ఉన్నది. లగ్గిచెర్ల గ్రామము అలాగే పోలేపల్లి వికారాబాద్ లోని హకీంపేట ఈ గ్రామాలకు సంబంధించి అది కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం ఆ గ్రామంలో వాళ్ళు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. సో కలెక్టర్ కూడా కొంచెం అత్యుత్సాహం అయిందో దూరం పెట్టినాడు రైతులకి ఆ సభ దూరం పెట్టినాడు. వాళ్ళకి అక్కడే ఆగ్రహం స్టార్ట్ అయింది. లో చాలా మంది ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే మంచి పంట పొలాలు ఉన్నాయి మంచిగా పంటలు పండించే ఆ స్థలాన్ని ఆ భూమిని ఒక కంపెనీ కోసం ఇస్తే ఎట్లా ఒక ఫార్మా కోసం ఇస్తే ఎట్లా పంటలు ఎక్కడ పండించుకోవాలి వేరే దగ్గర పండుతాయా లేదు. సో రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి నేపథ్యంలో కలెక్టర్ అత్యుత్సాహం రైతులే కదా అని చెప్పి తక్కువ అంచనా ఇవ్వడం వాళ్ళకు దూరంగా సభ పెట్టడం వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినారు. ఇక ఆగ్రహం బయటకు వచ్చింది కలెక్టర్ మాట్లాడే పరిస్థితుల్లో లేరు. ఇక వాళ్ళందరూ కలిసి ఆ కారు పైన రాళ్లతో దాడి చేయడం జరిగింది. ఇది కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ఒక మైనసే అని చెప్పుకోవాలి. ఎందుకంటే సీఎం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అది. సో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఇది ఎదురవ్వడం ఆయనకు మైనసే. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మా నియోజకవర్గం నుంచే నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి నేను ఎమ్మెల్యేగా గెలిపించినాము నువ్వు ముఖ్యమంత్రి కావాలని ఇక్కడ మేము ఎమ్మెల్యేగా గెలిపిస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. సో మేము ఓట్లు లేకపోతే నువ్వు ఎక్కడ ముఖ్యమంత్రి అవుతుండే నువ్వు ఎమ్మెల్యేనే కాకపోతుండే అలాంటి నువ్వు మాకు వ్యతిరేకంగా ఎందుకు చర్యలు తీసుకుంటావు అని చెప్పేసి ఇక్కడ రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఆ వీడియోలు కూడా మనం చూడొచ్చు. ఒక 24 గంటలు అయితే ఖచ్చితంగా ఏదో ఒక మీడియా ఛానల్ అక్కడ మైక్ పెడుతుంది. ఖచ్చితంగా అక్కడ ఆగ్రహంతో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా తీరుతారు. ఇది ప్రభుత్వానికి మైనస్. సో మీరేమంటారు, మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీకు ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మళ్ళీ కూడా మనం మరొక వీడియో ఇద్దాం ఈ వికారాబాద్ ఇష్యూ పైన.